అధ్యాయంలో 25వ వచనం. ఆయన తండ్రి మన అపరాధముల నిమిత్తము క్రీస్తు, ఆయనంటే క్రీస్తు, ఇక్కడ క్రీస్తు మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. కాబట్టి ఎందుకు కాబట్టి, అదనమాట దాని అర్థం. ఎందుకు కాబట్టి అంటే క్రీస్తు వారు మన అపరాధాల కొరకు చనిపోయి సమాధి చేయబడి సమాధిలో నుండి తిరిగి లేచాడు. అంటే మనం దేవుని పిల్లలం, మనము దేవుని పిల్లలం. దేవునితో కలిసి ఉన్నామా, వేరుగా ఉన్నామా, విడిపోయామా? దేవుని పిల్లలు అంటున్నాం, మనం దేవునితో కలిసి ఉన్నామా? భార్యాభర్తలుగా కలిసి ఉన్నారా, విడిపోయారా, సమాధానంగా ఉన్నారా లేదా? ఇది ఎంత అవసరమో ప్రపంచంలో ఉన్న మానవాళి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడి ఉన్నారా లేదా? కనుక దేవుని పిల్లలారా, దేవునితో సమాధానపరచబడిన వారము, బాప్తిస్మం పొందిన ప్రతి వాళ్ళు కూడా దేవునితో సమాధానపరచబడిన వారు. మనమంతా దేవునితో సమాధానపరచబడిన వారు. దేవునికి మనకి రిలేషన్, లింక్ అంటారు దీన్ని. దేవునితో మనకి లింక్ ఉంది. అది లేకపోతే ఉంది అని మనం అనుకోవడం పొరపాటు అవుతుంది. చూడండి, దేవునితో ఏ విధమైనటువంటి బంధం లేకపోతే, నాకు దేవునితో బంధం ఉందని మీరు అనుకోవటం మీకు మీకే ప్రమాదం. అది కరోనాకి బూస్టర్ డోసు వరకు 3 డోసులు ఇచ్చారు. అవి వేసుకునే వాళ్ళకి కరోనా ఎఫెక్ట్ అవ్వదు. అవి వేసుకునే వాళ్ళకి కరోనా ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే నీ బాడీలో ఇమ్యూనిటీని పెంచి కరోనా యొక్క వైరస్ మీ ఊపిరితిత్తులకు తాకకుండా, అంటే పీల్చే గాలి ద్వారా మీ శరీరంలో ఉన్న ఆర్గాన్స్ని పాడు చేయకుండా ఉండటానికి ఆ 3 ఇంజెక్షన్లు ఇస్తారు. టీకా మందు అంటారు చూసారా చిన్నప్పుడు. అలాగా యేసుక్రీస్తు ద్వారా మనం దేవునితో సమాధానపరచబడ్డాము, లింక్ ఏర్పడింది. కనుక మనల్ని ఎవరు విడదీయలేరు. పరలోకానికి మనకి సంబంధం, పరదేశ్కి మనకి సంబంధం, యేసు రక్తానికి మనకి సంబంధం, తండ్రితో మనకి సంబంధం. ఈ బంధాలు మర్చిపోకండి. ఎవరు వచ్చినా లేకపోయినా ప్రతి శని ఆదివారాలు తరగతులకు కానివ్వండి, ఆరాధనకు కానివ్వండి. ఎస్పెషల్గా క్లాసులకి, తరగతులకి. ఎందుకంటే ఆరాధన కామన్ అందరూ వస్తున్నారు. అందరితో మీరు, అందరితోటి వారు కాదు మీరు, వాళ్ళందరు లాంటి వాళ్ళు కాదు. వాళ్ళు వచ్చిపోయేవాళ్ళు, ఆదివారం వచ్చిపోయేవాళ్ళు. వాళ్ళందరికీ దేవునితో లింక్ లేదు, మర్చిపోకండి. దేవునితో వాళ్ళకి లింక్ లేదు, సంబంధం లేదు, బంధం లేదు.
బంధం అంటే ఇంటికి వెళ్ళిపోవాలి. భార్యతో బంధం, పిల్లలతో బంధం కనుక. ఆఫీస్ అయిపోగానే ఆఫీసులో బల మీద బెడ్షీట్ వేసి పడుకోరు, ఇంటికి వెళ్ళిపోవాలి. భార్య ఎదురు చూస్తుంటుంది, పిల్లలు ఎదురు చూస్తుంటారు. ఈ టైం కల్లా నేను ఇంటి దగ్గర ఉండాలి. అది బంధం అండి, అది ద రిలేషన్. ఆదివారం ఆదివారాన్ని గుడికి వచ్చే అలవాటు కొంతమందికి అంటే, ఆదివారం కదా మనం క్రైస్తవులు గుడికి వెళ్ళి వచ్చేయాలి, అది బంధం కాదు, అది బంధం అనరు, అలవాటు. ఆదివారం కదా గుడికి వెళ్ళాను. కనుక ఆదివారం వచ్చిన వాళ్ళందరూ దేవునితో సమాధాన బంధం కలిగి ఉంటారని మాత్రం మీరు అనుకోకండి. ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవటమే వాళ్ళదే, వాళ్ళ బంధం. ఆరాధనకు రావడం, వెళ్ళిపోవటం. ఒక 1.5 అవర్ రేపు ఉదయం ఉంటారు, వెళ్ళిపోతారు. మీరు అలా కాదు కదా. ప్రతి గూగుల్ మీట్లో చాలామంది అటెండ్ అవుతున్నారని వింటాను పిల్లలు చెప్పగానే. ఆడవాళ్ళలో అనేక మంది వింటున్నారు, అనేక ప్రాంతాల నుండి, ఆల్ ఓవర్ స్టేట్ ఆర్ ఆల్ ఓవర్ ఇండియా. మీరు మాట్లాడేసరికి వాళ్ళు వచ్చేస్తున్నారు లైన్లోకి. దూరం కదా, వాళ్ళు రాలేరు, కానీ బంధాన్ని వదులుకోలేరు, సమాధాన బంధాన్ని వదులుకోలేరు. అబ్రహాము విశ్వాసము వలన దేవునితో బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆయన మాట అంటే ఆయనకు వేదవాక్ అయిపోయింది. వెళ్ళు అంటే వెళ్ళు, కూర్చో అంటే కూర్చుంటాడు, లే అంటే లే, కొడుకు పుడతాడు అంటే నమ్ముతాడు. కనుక కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి నమ్మటం వలన, నీతిమంతులు అంటే యేసుక్రీస్తు రక్తము చేత మన పాపములను కడగబడిన వారము. ఇది కంటిన్యూ ఉంటుంది, కంటిన్యూగా ప్రాసెస్. ప్రతిరోజు నీళ్లు నీకు ఎంత అవసరమో, ప్రతిరోజు నీకు యేసు రక్తం అవసరం. మొదటి యోహాను 1 అధ్యాయము 7వ వచనం. మొదటి యోహాను 1 అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము దేవుడు వెలుగులో ఉంటాడు. వెలుగు సంబంధి, వెలుగైన వాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగులో ఉన్న, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం అంటే తండ్రి అయిన దేవుడు వెలుగులో ఉన్న ప్రకారము మనము తండ్రితో వెలుగులో నడవాలి. అది అమ్మా, నువ్వేట్రా తింటున్నావు క్లాసులో? తినకూడదు. మనమును వెలుగులోనే ఉన్నాం. నడిచిన ఎడల అన్నాడు చూడండి, దేవుడు వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచి, మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయుందుము. ఒక తండ్రి తన కొడుకుని చేయిపట్టుకొని తీసుకెళ్తుంటాడు. చేయిపట్టుకొని తీసుకెళ్తున్నాడంటే కుమారుడనే బంధం, అన్యోన్య సహవాసం, తన కొడుకు
ఏమైపోతాడో అని చేయబట్టుకుంటాడు. అమ్మగాని నాన్నగాని చేయబట్టుకుంటారు. దేవుడు వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినడల మనము అన్యోన్య సహవాసము తండ్రితో మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. గుడ్ రిలేషన్, గుడ్ ఫ్రెండ్షిప్, గుడ్ రిలేషన్షిప్, గుడ్. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు బయట తిరగడానికి వెళ్తారు కదా, ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడుస్తుంటారు. వాళ్ళ అనుబంధం అది, అది వాళ్ళ అనుబంధం. అలాగని ఎవరో ఆమె నెత్తికెళ్ళిపోతారో అని ఈయన పట్టుకోడు. వాళ్ళ అనుబంధం అది. దేవుడు కూడా మనల్ని పట్టుకొని నడుస్తుంటాడు. దేవుడు వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినేడల మనము అన్యోన్య సహవాసము తండ్రితో అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. తండ్రితో అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అన్యోన్య సహవాసం దేవునికి మనకి మంచి రిలేషన్షిప్, గుడ్ రిలేషన్షిప్. చాలామంది లోకంలో ఏం చెప్పుకుంటారో తెలుసు అండి, నాకు ముఖ్యమంత్రితో మంచి రిలేషన్ ఉందండి అన్న, నాకు ప్రధానమంత్రితో గుడ్ రిలేషన్ ఉందండి, ఇంగ్లాండ్ రాజుతో మాకు మంచి సంబంధం ఉంది అంటాం. లోకంలో గొప్పగా చెప్పుకుంటారు అవన్నీ. లోకంలో ఉన్న మనుషులతో, లోకంలో ఉన్న గొప్ప గొప్ప వారితో మాకు గుడ్ రిలేషన్ ఉందని చెప్పుకుంటారు. అన్నిటికంటే గొప్ప రిలేషన్ ఏంటో తెలుసా? దేవుడితో సంబంధం కలిగి ఉండడం. దేవునితో అన్యోన్య సహవాసం గలవారమే ఉంటాం. అప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి. అలా మనం దేవునిలో ఉంటే, ఆయన వెలుగులో ఉన్నప్పుడు మనము వెలుగులో ఉంటే, ఆయనతో కలిసి మనం వెలుగులో నడుస్తుంటే, మనం కూడా వెలుగులో నడవాలి నడుస్తుంటే, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, అప్పుడు ఆ తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అతనితో నడుస్తున్నాం కదా పట్టుకొని అన్యోన్య సహవాసం గలవారమై, అప్పుడు యేసు రక్తం వచ్చి మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మీ పాపాలు పోవాలి అంటే మీరు తండ్రితో వెలుగులో నడవాలి. ఏదో ఆదివారం గుడికొచ్చి ఇంటికి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టుగా పాపాలు చేసేసి అబద్ధాలు ఆడేసి మోసం చేసి తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలు, తప్పుడు నడతలు, తప్పుడు చేతలు, అబ్బా కళ్ళు తెరిచిన తెలివి వచ్చినప్పటి నుంచి మంచం మీదకు తిరిగి పడుకునేటంత వరకు విపరీతమైన పాపాలతో నిండిపోద్దండి మనకి మన బతుకు. ఆ రోజంతా అడ్డే అంతా నిజమండి. మీకు మీరే ప్రశ్నించుకోండి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకున్నంత వరకు ఏ తప్పుడు ఆలోచన లేకుండా ఉన్నారా? ఏ తప్పుడు మాటలు ఆడకుండా ఉన్నారా? ఏ తప్పుడు చూపులు చూడకుండా ఉన్నారా? ఏ తప్పుడు నడతలు నడవకుండా ఉన్నారా? ఏ తప్పుడు చేతలు చేయకుండా ఉన్నారా? మీరే చెప్పండి. మీ ఆత్మ పరిశీలన చేసుకోండి, మీకే తెలిసిపోద్ది మీరు ఎన్ని తప్పులు చేస్తున్నారో. వాళ్ళు దేవుని చేయి పట్టుకొని వెలుగులో నడిచిన వారు కాదండి. వారు దేవుని చేయి పట్టుకొని వెలుగులో నడిచిన వారు కాదు. యేసు రక్తము ప్రతిరోజు నిన్ను కడగాలి అంటే ప్రతిరోజు నువ్వు తండ్రితో నడవాలి, తండ్రితో ఉండాలి, తండ్రితో సమాధానపరచబడి ఉండాలి, బంధం కలిగి ఉండాలి. అప్పుడు కదా నీ పాపాలు పోతుంటాయి, ఎప్పటికప్పుడు క్లీన్ అవుతుంటుంది. బడికెళ్ళి వస్తాడు తల్లికి వెంటనే, అరే బట్టలు ఇప్పు, స్నానం చేద్ది కానీ, బట్టలు ఉతికేయటం, స్నానం చేయించడం, మళ్ళీ తెల్లవారు కానీ వాడికి మళ్ళీ మంచి బట్టలు మార్చి బడికి పంపడం. మన పిల్లలకు మనం అలాగే కదా చేస్తాం. వాడు ప్రతిరోజు స్నానం చేయాలి,
వాడి బట్టలు మార్చాలి మరి పాపాలు ఈ శరీరంలో ఉన్నంత కాలం పాపాలు చేస్తూనే ఉంటాం కదా మరి ఆ పాపాలు పోవాలి కదా ఆ పోవాలి అంటే యేసు దేవునితో నడవాలి కదా దేవునితో నడిచినప్పుడు కదా ఆయన కుమారుడైన యేసు రక్తం మనల్ని కడుగుతుంది అంటే నువ్వు మంచం దగ్గరికి వెళ్ళేసరికి నువ్వు కడగబడిన దానవై కడగబడిన వాడవై ఉండాలి అంటే చాలా మంది అనుకుంటారండి క్రైస్తవం అంటే చాలా ఈజీ అనుకుంటారండి క్రైస్తవుల్లో ఉంటే ఎన్ని పాపాలైనా చేయొచ్చండి అని ఒకసారి చెప్పాను మీకు ఇస్లాంలోకి ఎందుకు ఎక్కువ మంది మారిపోతున్నారంటే ఫారెన్లో కూడా ఎక్కువ మంది ఈ అమెరికాలో క్రైస్తవులు మారిపోతున్నారండి నాస్తికులు గాను ఇతర మతాల్లోకి ఎందుకంటే వాళ్ళు పాడైపోయారు వాళ్ళు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చండి ఇస్లాంలో ఉంటే ఎంతమందినైనా ఎంతమందినైనా వదిలేయొచ్చండి ఇస్లాంలో ఉంటే కోర్టుకి వెళ్ళడం అవసరం లేదు తలాక్ 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 మూడు సార్లు చెప్తే వదిలేటవే ముప్పై మంది పిల్లలు కానీ ముప్పై ఏళ్ళు కాపురం చేసి తలాక్ 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 అంటే పోద్ది ఎక్కడికి పోద్ది ఇది బాగుంది కదండి జనాలకి ఎంతమందినైనా చేసుకోవచ్చు ఎంతమందినైనా వదిలేయచ్చు ఎంతమందినైనా కనిపారేయచ్చు అమెరికాలు అంటారా అసలు పెళ్ళే లేదు అమెరికాలో పెళ్ళిళ్ళేంటి పెళ్ళికి ముందు ఏంటంటారు తన వాళ్ళిద్దరు డేటింగ్ మన ఆరోగ్య విషయంలో డైటింగ్ ఎలా చేస్తాము ఒక ఆడది మగాడు సెక్స్ అనుభవించడానికి డేటింగ్ చేస్తారు పెళ్ళొద్దు భార్య భర్తల్లా కాపురాలు చేస్తుంటారు అది ఇంకా బాగుంది అమెరికాది మన దేశంలో కూడా వచ్చేసింది అది నువ్వు ఎంతమందితోనైనా డేటింగ్ చేసుకో పెళ్ళి ఆలోచిద్దాం నచ్చితే అంటే పెళ్ళింటి ఏమీ కదా దేవుడు బైబిల్లో రాయించాడు వివాహము అన్నిటికంటే ఘనమైనది సమాజం దాన్ని ఎలా చేసింది వివాహము అన్నిటికంటే నీచమైనది మార్చేశారు పెళ్ళండి రా బాబు పెళ్ళండి ఏదో వాడు నాకు నచ్చాడు నేను ఆమెకి నచ్చాను మేమంతా కొంతకాలం మేము కాపురం చేసుకుంటాం ఆ తర్వాత మోజు తీరిపోగానే టాటా బై సీరియో ఇంక మరొకటితో ఈమె మరొకటితో ఆహా ఏమి డేటింగు డేటింగ్లో ఏది పడితే తినేసావనుకో ఎలా చేస్తావో డైటింగ్లో ఏది పడితే అది తినేస్తే ఎలా చస్తావో కుక్క చావో చస్తావో వివాహము ఘనమైనదని దేవుడు చెప్పిన తర్వాత దాన్ని డేటింగ్ కింద మార్చావే నువ్వు కూడా కుళ్ళి కుళ్ళి చేస్తావు భార్యాభర్తల బంధం ఒక శరీరము నుండి మరొక శరీరం తీయబడింది ఆదాము నుండి అవ్వ తీయబడింది ఆ రెండు మరణము వరకు కలిసి ఉండాలి మరణమే వాళ్ళని విడదీస్తుంది ఇక రెండోది ఏం చెప్పాడు పానుపు నిష్కళంకమైనది ఎబ్రీ 13 నాలుగు పానుపు ఎలాంటిదట
పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. రోజుకొక దాని తీసుకెళ్ళిపోయి రోజుకొక లాడ్జీలో రోజుకొక పరుపుల మీద దొరలడం కాదు జీవితం అంటే. చూడండి బైబిల్కి ఎంత భిన్నం అయిపోయిందో. సాతాను ప్రపంచాన్ని ఎంత మాయ చేసేసాడండి వాడు. అసలు బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా విలువ లేకుండా చేసి పడేశాడు. అసలు పట్టించుకోవడం మానేశారండి. ఇదేం బైబిల్ వదిలేరా వదిలేరా బాబు ఇదేం బైబిల్. మనలో ఒక ఆయన ఉండేవాడండి. నేను డాక్టర్ దగ్గరికి రాను, నేను మా టెస్టులు చేయించుకోను. ఏం బాబు అని అడిగితే బాబు ఏదో చెప్పేస్తుంటారు వాళ్ళు. ఏదో లోపం ఉందంటారు, ఏదో జబ్బు ఉందంటారు. చెక్ చేయించుకోవు మరి. బండికి బ్రేక్లు ఫెయిల్ అయిపోతే చెక్ చేయించుకోవా? బండికి హార్న్ పలకపోతే చెక్ చేయించుకోవా? నీ బండికి లైట్లు వెళ్ళకపోతే చెక్ చేయించుకోవా? వీటన్నిటికీ తెలివితేటలు ఉన్నాయి, దిక్కుమాలిన తెలివితేటలు. ఆరోగ్యానికి చెకింగ్ వద్దా నీకు? చెక్ చేయకపోతే టక్కని చచ్చిపోతావు. టక్ దాన్ని ఏంటన్నారు తెలుసా? టక్కనే హార్ట్ అటాకు, కార్డియాటిక్ అరెస్ట్, బ్రెయిన్ డెడ్. ఇక నువ్వు మాట్లాడడానికి, రోగం చెప్పడానికి నీ దగ్గర టైం లేదు. చచ్చిపోయేకి ఎందుకు తీసుకొచ్చారంటారు డాక్టర్లు. చచ్చిపోయేకి ఎందుకంటే తీసుకొచ్చారు, తీసుకెళ్ళిపోండి. నీ ఆరోగ్య విషయంలో అంత జాగ్రత్తగా ఉండాలి. పానుపు నిష్కల్మషమైనది. నీ భర్తతో నువ్వు ఉండాలి నీ పానుపు మీద. ఎవడితో పడితే వాడితో కాదు, దేనితో పడితే దానితో కాదు, ఎక్కడ పడితే అక్కడ కాదు. వివాహం అన్నిటికంటే ఘనమైనది, పానుపు నిష్కళంకమైనదిగా ఉండవలెను అని దేవుడు ఎంతో పవిత్రంగా వాళ్ళ పెళ్ళి శోభనం గురించి చెబుతుంటే పూర్వీకులు, మన పూర్వీకులు దాన్ని ఎంతో గౌరవంగా ఆచరిస్తే, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ హైందవులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, ఎవరైనా అండి, వాళ్ళెంతో పవిత్రంగా ఆచరించారండి. వివాహాన్ని ఘనంగా చేసేవారు, శోభనాన్ని పవిత్రంగానే జరిపించేవారు. కానీ ఈరోజు ఏం పెళ్ళి రాని ముఖం, ఏం శోభనం రా. మళ్ళీ ఏమంటారో తెలుసండి, ఈ తెలుగు తక్కువ దద్దమ్మలో ఎప్పుడు పండగ పూట కూడా పాదచింతకాయ పచ్చడి అనేట్రా అంటారు. అంటే పండగ పూట కూడా నా భార్యతోనే ఉండాలా? అంటే కొత్తదంతా ఉంటావా పండగ పూట? అరే దౌర్భాగ్యుడు, నీకేం పోయే కాలం ఏంటరా, ఆ భాష ఏంటరా? నీకేమైనా పోయే కాలమా? ఆ భాష ఏంటి? దేవునితో బంధం, ఇది భార్యాభర్తల బంధం. ఎంత పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడో. దేవునితో బంధం అంత పవిత్రంగా ఉండాలి. నువ్వు రాత్రి మంచానికి వెళ్ళేటప్పటికే, నీవు లేచినప్పటి నుంచి మంచంకి వెళ్ళినంత వరకు నువ్వు ఏమేమి చేసావో అన్నీ కూడా నువ్వు నిద్రపోకముందు జ్ఞాపకంలోకి తెచ్చుకొని నీ దేవుని సన్నిధిలో ఏడ్చి మొరపెట్టి ప్రార్థించి క్షమాపణ పొందినంత వరకు నువ్వు మంచం మీద నిద్రపోకూడదు. ఎందుకంటే
తెల్లవారేసరికి ఒకవేళ కళ్ళు మూసేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? నీ ఊహించని, నీవు కనరాని ఒక మాయా ప్రపంచంలోకి వెళ్ళిపోతావు. అంతము లేనిది ఆ పనిష్మెంటు, ఆరని అగ్ని ఆ పనిష్మెంటు. నీవు చావులేని ఆత్మవు, నీకు చావు లేదు. అక్కడ కాలిపోతాను, మాడిపోతాను, బూడిదైపోతాను, ఇక నేను ఉండననుకుంటున్నావేమో. నువ్వు ఉంటావు, కాలుతూనే ఉంటావు. నువ్వు రాత్రి మంచానికి వెళ్ళేటప్పుడు, తండ్రి ఈరోజు నేను లేచినప్పటి నుంచి నాకు తెలియక నాకు తెలిసి అని భాష ఉపయోగించకు. తెలియక నువ్వేం చేశారంత అమాయకులు గారు మీరు తెలియక చేస్తారా? మీరు ఏమండి అబద్ధం నేను ఆడుకోను ఏంటి, నేను తెలియక అబద్ధం ఆడాను వాళ్ళు చేయొద్దండి. నేను తెలియక ఆలోచించేసానన్న వాళ్ళు చేయొద్దండి, తప్పు ఆలోచించానని. నేను తెలియక తప్పుడు చూపు చూశానని చెయ్యొద్దండి. తెలియక తెలియనంత అమాయకులు గారు మనం అమాయకులం కాదు, తెలియనంత అమాయకులం కాదు. అన్నీ తెలుసున్న మహాపండితులం అందులో మాత్రం. నోరు తెరిస్తే మంచిది కాదు, ఏదో ఎవరినో ఒకటి ఏదో టనాలి. అంతే కదండి మన నోరు. నీ నోరు నీ గురించి ఏమైనా చెడ్డగా చెబుతుందా? చి ఈ పాపిష్ట శరీరం అనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు తిట్టుకుంటారా? అబ్బో సబ్బులెట్టి స్నానం చేసి వాసన కొట్టించి పౌడర్లు రాసి డియోడ్రంఫలు కొట్టి సెంట్లు పూసుకొని గమ్ గమ్ అనాలి బయటకు వచ్చేసరికి అబ్బో ఎంత మంచి వాసన. మరి నీ పాపాల వాసన, నీ కళ్ళ వాసన, నీ చెవులు వాసన, నీ నోటి వాసన, భయపడవా? నీ అవయవాలకు నువ్వు భయపడవా? యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? నీ చెయ్యి ఒకవేళ నీ మాట వినకపోతే నరికేయమన్నాడు. చూడండి ఎంత కఠినంగా మాట్లాడాడు. నీ కన్ను నీ మాట వినకపోతే మేకెట్టి గుచ్చిస గుడ్డు బయటకు తీసేమన్నాడు. మత్తయి సువార్త 5:29-30 మత్తయి సువార్త 5:29-30 నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల. చూడండి మళ్ళా చెప్తున్నాడు, కుడిదా ఎడమదా అంటే నీ కుడి కన్నే నిన్ను అభ్యంతరపరచిన ఎడల. దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. దాన్ని పెరికేసి పీకేసి, పెరకడం అంటే పీకేయటం, దాన్ని పీకేసి నీ యొద్ద నుండి పారవేయి. నీ యొద్ద నుండి పడాయి, దూరం ఇసిరే దాన్ని. ఏకొక్కో తినేస్తుంది, ఏకాకో ఎత్తుకెళ్ళిపోద్ది. ఎందుకంటే ఎందుకు పారేయమన్నాడంటే నీ దేహమంతయు నీ శరీరం అంతా నరకములో పడవేయబడకుండా. నరకానికి వెళ్తుంది శరీరం. భలే గమ్మత్తైన విషయం కదండి. శరీరం ఇక్కడ మట్టిలో కదండి మనం పాతేస్తాం అనుకున్నారు కదా మీరు. శరీరాన్ని మట్టిలో కదండి సమాజేశం, అదెందుకండి మనతో వస్తుంది అనుకున్నారా మీరు? 32 పళ్ళు వస్తాయి అక్కడికి. నువ్వు వదిలింది శిక్ష అనుభవించేదిగా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇక్కడ వదిలేసావు ఈ శరీరం. బాగా వినాలి, ఇక్కడ ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఇక్కడ వదిలింది శరీరం మట్టిలో కలిసిపోతుంది. మరి ఈ మట్టిలో పెడుతున్నవే దీనికి నిప్పు పెట్టినా కాల్చినా ఏమందండి? దా ఈ కళ్ళును కాల్చినా
ఈ చేతులు గాల్చినా ఏమనవండి లోపల కూడా ఉంటాయి మీకు లోపల కూడా ఉంటాయి బాధను అనుభవించే అవయవాలు బాధను అనుభవించే అవయవాలు బైబిల్లో ఒక మాట అన్నాడు యేసు ప్రభు శరీరాన్ని చంపువానికి భయపడక ఆత్మను దేహమును కలిపి నరకములో వేయుము శరీరమును చంపువానికి భయపడక ఎలగమట్లు పెట్టేస్తుందన్నీ ఆత్మను శరీరమును దేహమును నరకములో వేయగలవానికి మిక్కిలి భయపడుడి ఇదిటిది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ శరీరం అనుకుంటున్నారా మీరు వినే కొద్దీ ఎన్నో సంగతులు చెప్పవలసి ఉంటది అందుకే నా పిల్లలకు మహాజ్ఞానాన్ని బోధిస్తుంటాను అది ప్రపంచానికి తెలియదు ఒకటో తరగతిలో అలే నేర్పిస్తారు అమ్మ ఆవు అరటి ఇవన్నీ నేర్పించరు ఆ అంతే ఆ అంటాడు ఇక్కడ అయ్యే నేర్చుకోవాలి నువ్వు పెద్ద తరగతులకు వెళ్తావే పెద్ద పెద్ద పాఠాలు పెద్ద పాఠాల్లో ఒక పాఠం ఇప్పుడు మీకు చెప్తున్నాను ఏంటి ఆ పాఠం మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయం తీయండి మీరు అండర్లైన్ చేసుకోండి దీన్ని మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయం 28వ వచనం 28వ వచనము రాత్రి చదవండి పడుకునే ముందు ఒకసారి పడుకునే ముందు ఒకసారి చదవండి దాన్ని మరియు ఆత్మను చంపనేరక మరియు ఆత్మను చంపనేరక ఆత్మను చంప చంప ఎవరు చంపలేరు ఆత్మను ఎవరు మనుషులు ఎవరు చంపలేరు కదండి శరీరాన్నే చంపుతారు ఈ శరీరాన్ని చంపేవాడికి ఎవరికి భయపడిన అవసరం లేదు మీరు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి దేహమునే చంపువానికి భయపడకుడి శరీరాన్ని చంపేవాడికి భయపడకండి జాగ్రత్తగా వినండి కానీ ఆత్మను దేహమును కూడా ఆత్మను మీరు ధరించుకున్న ఈ శరీరాన్ని నరకములో నశింపజేయగలవాని నరకములో నశింపజేయగల దేవునికి మిక్కిలి భయపడుడి అంటే శరీరాన్ని కూడా నరకానికి తీసుకుని వెళతాడా ఏ శరీరాన్ని మనకున్న ఈ రెండు ముక్కు కట్టు ఇటు ఉన్నవి రెండు కళ్ళు కదండి రెండు మనందరికి రెండు కళ్ళా ఇంకా కళ్ళు ఉన్నాయట మనకి ఈ కళ్ళు గాక ఇంకా కళ్ళు ఉన్నాయట ఆ కళ్ళు ఎక్కడున్నాయి లోపల మనోనేత్రములు మీకు కనబడక దాగి ఉన్న నేత్రాలు ఉన్నాయి మీకు కనబడక దాగి ఉన్న చేతులు ఉన్నాయి మీకు కనబడక దాగి ఉన్న పాదాలు ఉన్నాయి మీ మనోనేత్రములు వెలిగింపబడి కొరింథీయులు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 4వ వచనం 4వ వచనం కొరింథీయులు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 4వ వచనం 4వ వచనము దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ ప్రపంచములో ఉన్న మానవులందరికీ కనబడకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత తల్లి దేవుడు అంతదే దేవుడు తండ్రి అది
అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు అవిశ్వాసులైన వారి మనోనేత్రములు ఏ నేత్రాలండి ఉన్నాయా మీకు మనోనేత్రములు ఉన్నవా లేవా ప్రపంచవ్యాప్తంగా పిల్లలందరిని అడుగుతున్నాను మీకు మనోనేత్రములు ఉన్నవా లేవా మనోనేత్రములే ఉండగలిగితే మరో ఆకారం కనిపించని ఆకారం ఉన్నదా లేదా కళ్ళు చేతులు ముక్కు అన్నిటితో ఉందే అది ఆత్మతో కలిసి నరకానికి వెళ్ళిపోద్ది చావగానే కొత్త పాట వినా మీకు ఇది పాఠం కొత్తదేనా రేపు వచ్చిన ఈ పాఠమే అర్థమవుతుంది రేపు వచ్చేవాళ్ళు ఉన్నారనుకో వాళ్ళకి ఈ పాఠం అర్థమవుతుంది ఈ వేళ మీరు వచ్చారు అదృష్టవంతులు ఈ పాఠం వింటున్నారు నా పిల్లలు ఒక వారం నేను రావడం మానేశాను అనుకోండి క్లాస్ చెప్పడానికి ఒక వారం మానేశాను అనుకోండి నా పిల్లలు వెంటనే ఏమని మెసేజ్ పెడతారో తెలుసా తండ్రి గారు మీరు మానేస్తే మాకు మహాజ్ఞానాన్ని ఎవరు నేర్పిస్తారండి మాకెవరు నేర్పిస్తారు బాధపడిపోతారండి వాళ్ళు మీరు ఎలాగైనా మాట్లాడాలి తండ్రి గారు అంటారు మనోనేత్రాలు మీకుంటే మనో ఆకారం మీకుంది అది వెళ్ళిపోద్ది ఇప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయానికి రండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి ఈ శరీరాన్నే చంపేవాడికి భయపడకుడి గాని భయపడకండి గాని ఆత్మను మీ లోపలున్న దేహమును నరకములో నశింపజేయగలవారికి నరకానికి వెళ్ళిపోతే రెండు ఒకేసారి అంటే ఆత్మ ఆ దేహాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఏ దేహాన్ని శిక్షను అనుభవించే దేహాన్ని తీసుకుపోతుంది దీన్ని ఎందుకు చరపన చాటలు అంటే ఈ శరీరం దీన్ని ఎందుకు తీసుకెళ్ళడం దీన్ని ఒకటి పడే ఆయన రత్నాలు రాళ్ళు దొరుకుతాయండి రత్నాలు దొరుకుతున్నాయి రాళ్ళలు అంటూ ఏరుకోవడానికి వెళ్ళిపోతారండి రత్నాలు దొరికిన తర్వాత రాళ్ళు ఏరుతారు ఎవరైనా ఏర్రండి ఎందుకు ఇవి రాళ్ళు అలాగే మనం మరణించిన మరుక్షణమే మన శరీరాన్ని తీసుకువెళ్ళిపోతాం ఏ శరీరాన్ని అది ప్రపంచానికి తెలీదు లోపలుంది లోపల అది మంటలలో మండడానికి వెళుతుంది అందుకే యేసేవన్నాడు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికే నువ్వు ఎలాగా పాపిస్తాడు నీ కళ్ళా మంచి కళ్ళు కావు అప్పుడప్పుడు అంటకూడదు ఏటండి బాబా పిల్లలా చూస్తుంది ఏటని ఏటండి బాబు వాడు అలా దొంగ చూపులు చూస్తున్నాడు అంటారా మీరు అంటుంటారు ఆడవాళ్ళే అంటారు మగాళ్ళే అంటారు చూపుల్లో దొంగ చూపులు ఉంటాయా మంచి చూపులు ఉంటాయి దొంగ చూపులు ఉంటాయి దయగల చూపులు ఉంటాయి సెక్స్ చూపులు ఉంటాయి బయటికి మాత్రం కళ్ళు బాగిరినట్టుగా ఉంటాయి ఏమంటున్నాడు నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచిందనుకో దాన్ని గుడ్డు పీకే పారేయ్ ఎందుకు చెప్తున్నానంటే యేసుప్రభు అంటున్నాడు ఎందుకు చెప్తున్నానంటే నీ దేహమంతయు నరకములో పడవేయబడుకుంటావు దేహమంతయు నరకములో పడవేయబడుట కంటే రెండు కళ్ళుతో నువ్వు అక్కడికి వెళ్ళిపోయి అంటే ఇక్కడున్న ఈ గుడ్డు పీకే పర్వాలేదు ఎందుకంటే
ఇది ఎలాగ రాదు అక్కడికి లోపల ఉన్న దాని గుడ్డు కూడా పీకివేయబడుతది ఈ గుడ్డు ఈ గుడ్డు పీకేసావు అనుకో లోపల ఉన్న దేహానికి ఉన్న గుడ్డు కూడా పీకివేయబడుతది ఇక్కడే పారేదాన్ని ఎందుకంటే రెండు కాళ్ళు మా మండిపోతుంటే నిప్పులు వచ్చేస్తుంటే ఒక కన్ను నిప్పు రాకుండా ఒక కన్ను నిప్పులు వస్తుంటే పోన్లే సింగిల్ కన్ను కాలుతుంది అనుకుంటావు నా ఒక కన్నే కాలిపోతుంది నా ఒక చెయ్యే కాలిపోతుంది నా ఒక కాలే కాలిపోతుంది ఇక్కడ తెగ్గొట్టేసావు అనుకో వీటిని అక్కడ అనుభవించావు బాధ అవయవాలు పరిపూర్ణ అవయవాలు శరీరంలో ఇక్కడ జాగర్తగా భద్రపరుచుకుంటే లోపల భద్రపరచబడిన ఆకారం అలాగ నరకాగ్నికి వెళ్ళిపోయి అన్ని మంటల్లో మండిపోతాయి నీ కాళ్ళు నిన్ను అభ్యంతరపరిచిన ఎడల నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారేయి నీ దేహమంతయు ఆచేత్తో కుడిచేత్తో నరకంలో కాలే కంటే నీ అవయవములలో ఒకటి నశించుట పోల్లరా బాబాకు చేయబోయింది అది నీకు ప్రయోజనకరము కదా ఇలా మొత్తం కాళ్ళు చేతులు కళ్ళు గిళ్ళని తగ్గొడుచుకున్నావు అనుకో ఇక కాలేది సింగిల్ సెంటర్లో ఉన్న బాడీ ఏమండి ఒక కాలుకి గాయమైతేనే శరీరంలో ఉన్న అవయవాలన్నీ బాధపడిపోతాయండి బాధపడవా ఒక కాలు గాయమైంది రెండు కాలు బాగుంది కదా అది బాధపడిపోద్దండి చెయ్యి బాధపడిపోద్దండి కళ్ళు బాధపడిపోయి మాట మాటకు చూస్తుంటాయండి చెవులు డాక్టర్ చెప్పిన మాటలు ఇప్పుడు వినబడుతుంటాయండి అతకడం కష్టమని ఈ అవయవాలు భూమి మీద మీకున్నాయి కదా వీటిని జాగ్రత్త పెట్టుకోండి భద్రం చేసుకోండి ఎందుకంటే ఈ కాళ్ళు ఈ లోనున్న మనిషి ఈ లోనున్న ఆంతరిక పురుషుడు నిత్య జీవనం కూడా వెళ్తాడు పాపం చేసేవాళ్ళైతే నరకానికి వెళ్తారు మరి మంచి వాళ్ళైతే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనము నుండి భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైనా నివాసము పరలోకముందు మనకున్నదని ఎరుగుదుము అంటే ఇది మేడ్ మేడ్ ఎక్కడ మేడైంది పరలోకంలో తయారైందట ఇది మేడ్ ఇన్ హెవెన్ మనము దిగంబరులము కాక అంటే ఈ శరీరం పోతే ఆత్మ దిగంబర్ అనుకుంటున్నారు మీరు ఆత్మ దిగంబరి కాదు మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునిన వారముగా కనబడదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు ఈ శరీరములో మూలుగుచున్నాము ఈ గుడారములో ఈ శరీరములో ఉన్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము ఇది తీసివేయబడవల్లని కాదు గాని ఈ మట్టిలో పెట్టబడినది మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము దీని నిమిత్తము మనలను సిద్ధపరచిన వాడు దేవుడే తయారైన శరీరం ఉంది ఆత్మ ధరించుకుంటుంది ఆత్మ ధరించుకున్న ఇన్నర్ బాడీ ఏమండి ఆత్మ ధరించుకున్న ఇన్నర్ బాడీ మరి అది పాడవకుండా నరకానికి వెళ్ళకుండా పరలోకంలో తయారు చేయబడినటువంటి బాడీని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటున్నారా ఏమ్మా మీరు ఆ బాడీని కాపాడుకుంటున్నారా ఎందుకంటే పరలోకం నుంచి వచ్చింది అది
దీని పైనే ధరించుకున్నాం. ఏమన్నాడు అక్కడ? దీని తీసివేయవలని కాదు గాని మత్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని ఉన్నాము, దీనిపైన ధరించుకొని ఉన్నాము, దీనిపైన ధరించుకొని ఉన్నాము. ఇప్పుడు ఏ శరీరం బాగా పనిచేస్తుంది మీకు? దేవుడు కొరకు ఎక్కువగా పనిచేస్తే ధరించుకున్న దేవుడిచ్చిన దేహం మిమ్మల్ని కాపాడుతుంది. లేదు, మత్యమైన ఈ శరీర అలంకరణ, దాని సరదాలు, దాని సోకులు, దాని కోరికలు, దాని తుచ్చమైన వాటికి లోబడి బ్రతికితే నీకిచ్చిన ఈ శరీరం నరకములో వేయువానికి భయపడమన్నాడు. అందుకే ఏది దేవుడు చేసి నీకు ఇచ్చాడో అది ఎవరికి? నీతిమంతులకు మాత్రమే అని మీరు అనుకోవడం మీ పొరపాటు. ఇది నీతిమంతులకే వస్తుంది ఈ శరీరం అనుకుంటున్నారేమో మీరు. అందరికీ అందరికీ వస్తుంది ఈ శరీరం. చివరిగా చూద్దాం, చివరిగా చూద్దాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 44 ప్రకృతి సంబంధ శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడుదుము. దేవుడిచ్చింది నువ్వు దాచుకుంటే. ప్రకృతి సంబంధ శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధ శరీరము కూడా నీతోనే ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది, అలాగని ఆత్మ సంబంధమైన శరీరం లేదనుకోకు. ప్రకృతి సంబంధ శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధ శరీరము కూడా ఉన్నది. దేవుని పిల్లలారా, చివరిగా మాట చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక, ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి, అది ధరించుకున్న మానవ శరీరాన్ని భూమి మీద ఈ దేహాన్ని చంపితే వానికి మీరు భయపడకండి. కానీ ఆత్మను దేహమును కూడా, ఆత్మను దాని మీద ఉన్న పైనుంచి వచ్చిన దేహమును నరకములో నశింపజేయగలవానికి. అక్కడ అనిపిస్తుంది బాధలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎవరు నరకానికి వెళ్తారు? ప్రతి రాత్రి పడుకునేటప్పుడు కళ్ళు మూసుకొని తిన్నా తినకపోయినా రెండు చేతులు జోడించి నీ మంచం మీద, తండ్రి ఈరోజు నేను ఎన్నో పాపాలు చేశాను, చాలా పాపాత్ముడిని పాపాత్మురాలని, నేను మంచిదాన్ని కాదు, నేను మంచివాడిని కాను, నా పాపాలన్నీ యేసు రక్తంలో కడగండి తండ్రి. ఈ రాత్రి నేను నిద్రలోకి వెళ్ళిపోతున్నాను, హృదయపూర్వకంగా అడగండి, అలవాటు ప్రకారంగా అడగండి, హృదయపూర్వకంగా హృదయాంతరాలలోంచి రావాల క్షమాపణ. దేవుడు నిన్ను క్షమిస్తాడు. అలా ఎప్పటికప్పుడు కడిగేసుకోండి. అందుకేమన్నాడు? దేవుడు వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినేడలా. మనం ఆయనతో అన్యాన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా పవిత్రులుగా ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ప్రతి పాపం అండి,
చేసిన పాపాలు ఎలాగా చేస్తున్నారు కదండి దయచేసి ఒప్పుకోండి కళ్ళంటి నీళ్లు పెట్టుకోండి అక్కడ ఐదో అధ్యాయం రోమా పత్రిక ప్రారంభ వచనం కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అమ్మయ్యా దేవునితో మాకు మంచి సంబంధం ఉంది అని మీరు తెలవారు లగ్గాను అనుకోవాలి